हेलो फ्रेंड्स, हाय अंडी, गुड मॉर्निंग। ఈరోజు నేను పూరిలోకి కొత్తగా ఒక కర్రీ చేయబోతున్నాను. ఆ కర్రీ ఏంటంటే నేను ఓట్స్తో మసాలా ఓట్స్ తోటి పూరిలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ఏమేమి కావాలో చూపించేస్తాను. బఠానీ తీసుకున్నాను కొన్ని, ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక రెండు క్యారెట్ తీసుకున్నాను, అలానే కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ ఓట్స్ మసాలాని మనము మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టేశాను. ఇప్పుడు నేను ఇక్కడ బాండి పెట్టి ఆయిల్ వేసానండి. జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా, అలానే కొన్ని ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా శనగపప్పు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర కరివేపాకు, తర్వాత బఠానీ, ఇవన్నీ వేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ వేసేసాను కదండి, ఇప్పుడు వేయించేస్తున్నాను. మంచిగా వేగాలి. వేగిన తర్వాత చూపిస్తాను మిగతా ప్రాసెస్. ఇవన్నీ మగ్గడానికి నేను చిటికెడు ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇది పూరిలోకి కర్రీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఆలుగడ్డ కర్రీ కాకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి మనకు మంచిగా వేగిపోయాయండి. నేను ఓట్స్ని మా ఇక్కడ మిక్సీ పట్టాను కదా, అది ఇందులో వేస్తున్నాను. ఒకసారి దీన్ని మొత్తం ఇలా కలిపేసుకుందాము. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేస్తున్నాను ఒక గ్లాసు. ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను వాటరు. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మంచిగా ఇది ఇప్పుడు చిక్కగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి, మనకి దగ్గరకు అయిపోతుంది. నేను సాల్ట్ అవి ఇక్కడ కొద్దిగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఓట్స్లో మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఎక్కువ కాకుండా చూసుకోండి, అలానే పూరిలో ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసాను ఇక్కడ. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ చిక్కగా దగ్గరకు అయిపోతుందండి. మనం బయట హోటల్లో తెచ్చుకునే కర్రీ ఎలా ఉంటుందో దానికంటే ఇంక అంతకంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అందరూ కంపల్సరీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయిందండి. చూసారా ఎంత మంచి దగ్గరికి అయిపోయిందో. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. చూసారు కదా అండి కర్రీ ఎంత బాగా కుదిరిందో, మంచిగా దగ్గరికి అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. మీరును ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి.